Hello friends, welcome to Communication Skills for Everyone. In this video, let us learn the summary of footprints without feet. పాదాలు లేని పాదముద్రలు తెలుగులో దీని సమరీని తెలుసుకుందాం. దిస్ ఎ టేల్ ఆఫ్ ఇన్విజిబిలిటీ గాన్ రాంగ్. సో ఇందులో హెచ్జి వెల్స్ యొక్క పాదముద్రలు లేని పాదాలు, ఇది ఒక శాస్త్రీయ ఆశయం, అంటే ఒక చీకటి కోణాన్ని, అంటే ఒక సైన్స్ ఫిక్షన్ కథ అని చెప్పొచ్చు. దీంట్లో మనము ఉన్న థీమ్స్ని ముఖ్యంగా చూద్దాం. ది ఫస్ట్ వన్, ది ఇన్విజిబిలిటీ మ్యాన్, అంటే ఒక కథానాయకుడు, ఇందులో కథానాయకుడు గ్రిఫిన్. సో దీని ఈయన చుట్టూ ఈ కథ కేంద్రీకృతమై ఉంటుంది. అయితే ఇందులో ఒక తెలివైన, నైతికంగా అస్పష్టమైన శాస్త్రవేత్త అని చెప్పొచ్చు. అతను ఇన్విజిబిలిటీ అంటే అదృశ్యతను మంజూరు చేసే ఒక ప్రిన్సిపల్ని కనుగొనడం జరుగుతుంది. ఇది సంచలన, ఎందుకంటే ఇది ఒక రకమైన సంచలనాత్మక ఆవిష్కరణ అని చెప్పొచ్చు. అయినప్పటికీ ఈ ప్రక్రియ ఒక దృష్పభావాన్ని కలిగి ఉంటుంది. ఇది అతనిని చూడకుండా చేస్తుంది, కానీ ప్రపంచంతో శారీరకంగా సంభాషించకుండా నిరోధిస్తుంది. సో మిస్యూజింగ్ ద పవర్, అంటే అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయడం జరుగుతుంది. అంటే ప్రారంభంలో గ్రిఫిన్ ఏం చేస్తాడు, తాను అదృశ్యంలో ఉంటూ ఆనందించడం జరుగుతుంది. అతను తన అప్పుల నుండి తప్పించుకోవడానికి, అదేవిధంగా డబ్బులు మరియు బట్టలు దొంగిలించడానికి కూడా ఈ ఇన్విజిబిలిటీ అనేది ఉపయోగిస్తాడు. అతను ఎక్కువగా ఒంటరిగా మరియు మతి స్థిమితం లేనివాడు అవుతాడు. ప్రతి ఒక్కరిని ముప్పుగా చూస్తాడు, ఎందుకంటే అతను ఎప్పుడు అదృశ్యమై ఉంటాడు. ఎవరైనా కనిపిస్తే ఒక రకమైన భయంగా ఫీల్ అవుతూ ఉంటాడు, కాబట్టి ముప్పు అని బాగుంటాయి. ఈ చీకటిలోకి దిగడం అనేది తనకి చేయని ఆశయం యొక్క సంభావ్య ప్రమాదాలను మరియు శాస్త్రీయ సాధనలలోకి నైతిక పరిశీలనలు కూడా హైలైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇన్విజిబిలిటీలో ఒక లోపం అనేది ఉంటుంది. అది ఏంటంటే, అతను ఎవరికి కనపడకుండా ఉన్నప్పటికీ గ్రిఫిన్ ఇప్పటికీ కూడా అతని ఫిజికల్ ట్రేసెస్ని వదిలివేయగలగకపోవడం, ఇది అతని దిద్దుబాటు అవుతుంది. అతను ఏదైనా పొరపాటున బురదలో అడుగు పెట్టినప్పుడు అతని పాదముద్రలు ఒక గుర్తుగా మారుతాయి, అంటే అవి కనిపిస్తాయి. ఇది అదృశ్యత యొక్క పరిమితులను మరియు భౌతిక ప్రపంచం వెలుపల నిజంగా అతను ఉన్నాడు అని కష్టాలను నొక్కి చెప్పడానికి మనం గమనించవచ్చు. ఇక మిగతా పతనానికి మార్గం, గ్రిఫిన్ యొక్క మతి స్థిమితం మరియు అలాగే అతని యొక్క నిరాశ అతనిని హింస మరియు విధ్వంస చర్యలకు కూడా పురికొల్పుతుంది. అతను తన బస్సులను తగలబెట్టి స్థానిక నగరవాసులను, అంటే లోకల్లో ఉన్న పీపుల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఎందుకంటే అతను కనిపించక ఉండడం వల్ల నైతిక పునాది లేకుండా అదృశ్యత అనేది ఒక వ్యక్తిని భ్రష్టు పట్టించగలదు మరియు వేరు చేయగలదని తనిఖీ చేయని శక్తి యొక్క విధ్వంసక సామర్థ్యాన్ని కూడా మనం ఈ కథలో గమనించవచ్చు. అదేవిధంగా గోప్యత యొక్క ధర, తిరస్కరణ మరియు హింసకు భయపడి గ్రిఫిన్ తన అదృశ్యతను రహస్యంగా ఉంచుతాడు, ఎవరికి చెప్పడు. ఈ ఒంటరితనం అతనిని మతిస్థిమితం లేకుండా చేస్తుంది మరియు అతను విలనికి దిగడానికి దోహదం చేస్తుంది. అదేవిధంగా రెస్పాన్సిబుల్గా ఉండడానికి ఉన్న సైంటిఫిక్ ఆవిష్కరణని ఓపెన్ కమ్యూనికేషన్, అలాగే జవాబిదారితనం అనేది చాలా అవసరం అనేది కూడా మనము ఈ కథ ద్వారా చెప్పొచ్చు. అదేవిధంగా ఇది ఒక హెచ్చరిక కథ అని కూడా మనం చెప్పొచ్చు, ఎందుకంటే పాదాలు లేని పాదముద్రలు శాస్త్రీయ పురోగతి యొక్క నైతిక చిక్కుల గురించి ఒక హెచ్చరిక కథగా పనిచేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఇందులో మంచి కోసం సైంటిఫిక్ ఆవిష్కరణలను ఉపయోగించాలి, అలాగే దాని ప్రాముఖ్యతను తీసుకొని అవసరమైన వాటిని మనము డెవలప్ చేయాలి అనేది కూడా గమనించవచ్చు. అదేవిధంగా ఇన్విజిబిలిటీ మించిన థీమ్లు, అంటే కథ దృశ్యం అనే సాహిత్య భావనకు మించి విస్తృత థీమ్స్ని కూడా మనము గమనించవచ్చు. ఇది కనెక్షన్ కోసం మానవ అవసరం, అలాగే ఒంటరితనం యొక్క ప్రమాదాలు మరియు అధికారాన్ని ఉపయోగించేటప్పుడు నైతిక దిక్సూచి యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుపుతుంది. సో ఇది పాదాలు లేని పాదముద్రలు సమరీ. దీన్ని హెచ్జి వెల్స్ రాయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ Communication Skills for Everyone for more academic and educational videos.